కన్యారాశి రెండు వేల పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరం శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కన్యారాశికి చెందిన స్త్రీల యొక్క గోచార ఫలాలు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానం 7. కన్యారాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరము వేరువేరు రకాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని కొంత ఇబ్బందికరంగాను అవమానపరిచేటటువంటి విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆందోళన ఉంటుంది. కుటుంబం వ్యక్తులతో కొంత వ్యతిరేకత చోటు చేసుకుంటూ ఉంటుంది. మీపైన గౌరవం తగ్గిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అవగాహన లోపిస్తూ ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు మీ యొక్క అజాగ్రత్త కారణంగా పోగొట్టుకుంటూ ఉంటారు. ఉద్యోగం చేసేటటువంటి వారికి కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తూ ఉంటుంది. అధికారులతో బాధలు ఏర్పడుతుంటాయి. ఒక్కొక్కసారి ప్రవర్తనా విధానంలో కొంత ఇబ్బందికరంగాను అవమానకరంగా ఉండేటటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక కొన్ని కొన్ని సందర్భాలలో పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవటం వలన ఒకేసారి కోపతాపాలకు లోనవుతూ ఉంటారు. ఆగ్రహావేశాలు పెరుగుతూ ఉంటాయి. నూతన రోగాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలత ఉండదు. గర్భిణీ స్త్రీలకు శుభత్వం చేకూరుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ కన్యారాశికి చెందినటువంటి స్త్రీలకు విశేషంగా జన్మ గురువు అర్ధాష్టమ శని ఆగస్టు వరకు కూడా 1వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం కారణంగా జీవనం గడ్డు పరిస్థితులుగా నెట్టుకొస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. పరీక్షాకాలంగా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలలో మీకున్నటువంటి ధైర్యము, మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మీరు ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు తేలేక నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటాయి. మొత్తం మీద ఈ కన్యారాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరము చేసుకోవాల్సినటువంటి శాంతులు, పరిహారాల క్రియల సందర్భంలో గురువారము, శనివారము, మంగళవార నియమాలు పాటించడం మంచిది. రాహుగ్రహానికి, గురుగ్రహానికి శని జప సంబంధమైనటువంటి జపహోమ తర్పణాలు చేసుకోవటం కూడా మంచిది. ప్రతి శనివారం వీలైతే మాస శివరాత్రి రోజున కూడా శివుడికి రుద్రాభిషేకం జరిపించుకోవటం, శివక్షేత్రాలను దర్శనం చేసుకోవటం మంచిది. స్వస్తి. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.